తెలంగాణతో పోలిస్తే ఏపీ రాజకీయాలు ఎప్పుడూ కూడా హాట్ హాట్ గా సాగుతుంటాయి। తెలంగాణలో మరో 6 నెలల్లో ఎన్నికలు జరగనున్నప్పటికీ కూడా ఇక్కడ పెద్దగా ఏ మాత్రం పడావిడి కనిపించడం లేదు। కానీ ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు కూడా నిత్యం కత్తులు దూసుకుంటూనే ఉంటాయి। 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి చంద్రబాబు సీఎం అయ్యారు। టీడీపీ విజయానికి బీజేపీ తో పాటు పవన్ కళ్యాణ్ బ్యానియా కూడా తోడైంది। కానీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది। జగన్ మాస్ ఇమేజ్ ముందు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు చెల్లా చెదరయ్యాయి। వైసీపీ విజయం చూసిన తర్వాత జగన్ కు ఏపీలో మరో 10 ఏళ్లు తిరుగులేదని భావించారందరు। గడిచిన 3 సంవత్సరాలు ఏపీలో పరిస్థితులన్నీ కూడా జగన్ కు అనుకూలంగానే కనిపించాయి। కానీ తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించడం ఇప్పుడు అధికార పార్టీ నేతలకు దిగుడు పడడం లేదు। అయినప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపుపై జగన్ ధీమాగా కనిపిస్తున్నారు। జగన్ పార్టీ శ్రేణులను జనంతో మామైక్యం చేసే కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు। అటు ప్రతిపక్ష పార్టీల పొత్తులతో జగన్ను ఓడించాలనే లక్ష్యంతో ముందుకు కదులుతున్నాయి। దీనిలో భాగంగానే ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పార్టీ పరిస్థితులపై సమీక్షలు సర్వేలు చేయిస్తున్నారు ఆయన। తాజాగా ఓ సర్వే కూడా ఏపీలో పరిస్థితులపై ఓ సర్వే నిర్వహించడం జరిగింది। మెగా పీపుల్స్ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి। 175 నియోజకవర్గాలను టార్గెట్ పెట్టుకున్నారు జగన్. దీనికి అనుగుణంగానే జగన్ పాలన సాగుతుందని మెగా పీపుల్స్ సర్వే తెలిపింది। జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం ప్రజాక్షేత్రంలో సూపర్ హిట్ గా నిలిచిందని ఆ సర్వేలో తేలిందట। తొలి వారంలో 61 లక్షల గృహాలను సందర్శిస్తే 47 లక్షలకు పైగా మద్దతు తెలిపినట్లు ఈ సర్వే చెప్పుకొచ్చింది। వారంలోనే ఇంత పెద్ద ఎత్తున మద్దతు రావడం దేశంలోనే చరిత్రగా పేర్కొన్నారు। స్వచ్ఛందంగా ప్రజలు 82960 82960 నంబర్ కు మెసేజ్ కాలిచ్చి మద్దతు తెలుపుతున్నారు। రాష్ట్ర భవిష్యత్తు జగనన్నే, మన పిల్లల భవిష్యత్తు జగనన్నతోనే అంటూ ప్రతి ఇంట అర్థమయ్యేలా వివరిస్తున్నారు। గత ప్రభుత్వంలో నిర్ణయాలు ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో అమలవుతున్న నిర్ణయాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు। చంద్రబాబుకు జగన్ కు మధ్య తేడాను కూడా ప్రజలకు వివరించడంలో జగన్ సైన్యం విజయవంతమైందని తెలుస్తుంది। ఇక పార్టీకి బలమైన సోషల్ మీడియాను కూడా యాక్టివ్ చేసి జగన్ మరోసారి సీఎం కావడం సాధ్యమని మెగా పీపుల్స్ సర్వే తెలిపింది। ఒకవైపు 3 ఎమ్మెల్సీలు ఓడిపోయి పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా వైసీపీకి ఇంత భారీ ఎత్తున మద్దతు లభించడంపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు। మరి వచ్చే ఎన్నికల్లో జగన్ ఎలాంటి విజయం సాధిస్తారో చూడాల్సి ఉంది।